ప్రజల భాగస్వామ్యంతోనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ 2021 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 కార్యక్రమంలో భాగంగా పలు డివిజన్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తడి పొడి చెత్తను వేరు చేసే విధంగా నగర ప్రజలు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు 52 డివిజన్లో తడి పొడి చెత్తను వేరు చేయాలంటూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా పలు డివిజన్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న దుకాణ సముదాయాలలో కరపత్రాలను అందించారు. చెత్తను వేరు చేద్దాం, మున్సిపల్ సిబ్బందికి అందజేద్దాం అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. పలు దుకాణ యజమానులను ప్లాస్టిక్ ను వాడొద్దని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. దుకాణాలలో ప్లాస్టిక్ ను వినియోగించకూడదని, చెత్తను రోడ్డుపై వేయకుండా చూడాలని సూచించారు. నగర పౌరులుగా ప్రభుత్వం అందించే ఆదేశాలను పాటించాలన్నారు. తడి చెత్తను కంపోస్టుగా చేసి ఎరువుగా మార్చే అవకాశం ఉంటుందని చెప్పారు. పొడి చెత్తను రీసైక్లింగ్ ద్వారా వినియోగించుకోవచ్చని సూచించారు. తద్వారా డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను తగ్గించవచ్చని చెప్పారు. ప్రజలందరూ తడి చెత్తను వేసినట్లయితే కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకోవాలన్నారు. షాప్స్లో వచ్చే చెత్తను రోడ్డు మీద వేయకుండా, అదేవిధంగా షాప్స్లో ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని చెప్పేసి కూడా వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అవగాహన కూడా కల్పించడం జరిగింది. షాప్స్లలో కూడా మరి చెత్తను 9:30 తర్వాత కనుక మన వెహికల్ శానిటరీ వెహికల్ వచ్చినట్టయితే ఆ చెత్త కూడా వాళ్ళు రోడ్డు మీద వేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పి శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. నేను నగర ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ఈ నగరం అనేది మనది, మన నగరాన్ని మనం నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది అందరిది కూడా.